నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం శ్రీ శార్వరి నామ సంవత్సర రెండు వేల ఇరవై అక్టోబర్ నెల మేషరాశి రాశి ఫలితముల కార్యక్రమానికి స్వాగతం गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ गणानां त्वा गणपतिगुम्भवामहे कविं कवीनां ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्मन्नोतिभिः सीदसाधनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती ్రి అవబూ శ్రీగురుభ్యోన్నమ శ్రీ మహాగణాధిపతిభ్యో అన్నమ వాగ్దేవి మహా సరస్వత్యై నమ సర్వశుభప్రదుడైనటువంటి యొక్క గురువు గారు ఆయన ఈ మేషరాశి వారికి భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తానండి గురువుగారు ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కనుక ధనుర్ రాశిలో సంచారం చేసేటువంటి గురువు మేషరాశి వారికి తొమ్మిదో స్థానం అవుతుంది తొమ్మిదో స్థానం అంటే భాగ్యస్థానం భాగ్యస్థానంలో ఎవరైనా సంచరిస్తూ ఉంటే భాగ్యాన్ని ఇస్తారు కదండి అందులో శుభుడు కదూ అన్ని గ్రహాలకు శుభగ్రహం గురువుగారు ఆయన విద్యాకారకుడు ధనకారకుడు కుటుంబకారకుడు వాహన కారకుడు విద్యాకారకుడు వాక్ అన్నీ అయినాయి కనుక ఆయన భాగ్యంలో సంచారం చేస్తున్నాడు అంటే ఇప్పుడు ఈ చెప్పుకున్నటువంటి యొక్క భాగ్యాలన్నీ కూడా గురువుగారు మేషరాశి వారికి ఈ నెలలో ఇస్తాడు అని అర్థం అంటే వి ధనకారకుడు లేకపోతే ఆదాయం బాగా ఉంటుంది మేషరాశి వారికి అలాగే విద్యాకారకుడు ఈ మేషరాశిలో ఉండేటువంటి యొక్క విద్యార్థులందరికీ కూడా చదువు బాగా వస్తుంది ధన విద్యా కుటుంబ వివాహాది కార్యక్రమాలు అంత జరిగినటువంటివి జరగనటువంటివి పెండింగ్లో ఉండేటువంటివి వివాహ కార్యక్రమాలు జరుగుతాయి శుభ కార్యక్రమాలు జరుగుతాయి అలాగే ఏదైనా ఒక గృహాన్ని నిర్మాణం తలపెట్టడం అట్లాంటి ఆలోచనలు వస్తాయి లేదా ఏదన్నా ఓ బ్యాంక్ దగ్గర లోన్ తీసుకుని ఒక అపార్ట్మెంట్ కొనుక్కుందాం అనేటువంటి యొక్క ఉద్దేశాలు రావచ్చు ఇవన్నీ కూడా గురువు గారు ఇదిగో ఈ మేషరాశి వారికి ఈ నెలలో ఇచ్చేటువంటి యొక్క విశేషాలు అది కాక సంతానకారకుడు కూడా గురువుగారే కనుక ఇంకా సంతానాభివృద్ధి కూడా జరుగుతుంది మేషరాశి వారికి సంతాన రీత్యా సుఖ సంతోషాలు లభిస్తాయి అది కూడా దీంట్లోనే జరుగుతుంది అయితే గురువు ఎలా సంచరిస్తున్నాడు తామ్రమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు ఏమంటే తామ్రమూర్తిగా సంచరించేటువంటి యొక్క గురువు ఏమో మనకి పెద్ద ఉపయోగకారిగా ఉంటాడు అని మీకు అనుమానం రావచ్చు మనందరికీ కూడా మొదలించి మూర్తి మంతం చెప్పుకుంటున్నాం కాబట్టి అయితే గురువుగారు అక్కడ స్వక్షేత్రంలో ఉన్నాడు అంటే భాగ్యాధిపతి భాగ్యంలోనే సంచరిస్తూ ఉన్నాడు మేషరాశి వారికి కనుక తామ్రమూర్తి అనేటువంటి దాన్ని పక్కన పెట్టి భాగ్యంలో సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి స్వక్షేత్రంలో సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి భాగ్యాధిపతి భాగ్యంలోనే సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి శుభ ఫలితాన్ని తప్పకుండా ఇస్తాడు అనేటువంటిది మనం తెలుసుకోవాలి తర్వాత గౌరవ మర్యాదలు లభిస్తాయి అధికార వృద్ధి లభిస్తుంది పెద్దల యొక్క మననలు పొందుతారు ఇవన్నీ కూడా గురువు యొక్క ఇచ్చేటువంటి ఫలితాలు మేషరాశి వారికి ఈ అక్టోబర్ నెలలో ఇక రాహుకేతుల గురించి మనం చాలా ప్రత్యేకంగానే చెప్పుకున్నాం ప్రతి రాశికి కూడా రాహువు ప్రస్తుతం ఇప్పుడు వృషభ రాశిలో సంచరిస్తూ ఉన్నాడు మేషరాశి వారికి వృషభ రాశి అవుతుందండి ఈ ద్వితీయ రాశి అవుతుంది అంటే రెండవ రాశి రెండవ రాశి అంటే ధనస్థానం రెండవది విద్యాస్థానం రెండవది అంటే ఈ రాహు రెండింటి ఉన్నాడు కాబట్టి మేషరాశి వారికి ధనస్థానంలో ఉన్నాడు కాబట్టి రాశిలో ఉన్న స్థితిలో ఉన్నాడు కాబట్టి ధనాదాయం గురువుగారి వీని కూడా బానేస్తాడు పట్టుదలతోటి ఒక కార్యక్రమాన్ని సాధిస్తుంది ఎందుకంటే రాహు అనేటువంటి వాడు చాలా పట్టుదలకి ప్రతీత అనమాట కనుక అతను రెండవ స్థానంలో ఉన్నాడు కాబట్టి పట్టుదలతోటి కార్యక్రమాన్ని సాధిస్తారు వారు రాహు యొక్క ఉచ్చ రాశి సంచారం మూలంగా వృషభ రాశిలో సంచారం మూలంగా మేషరాశి వారికి ధనాదాయం ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి అయితే దీంట్లో ఏంటంటే కొద్దిగా కాస్త మనకి ఈ జాయింట్ పెయిన్స్ లేదా ఈ స్పాండలైటిస్ ఏదో ఇలాంటి కొద్దిగా కాస్త ఉన్నాను అనిపించేటువంటిగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక దుర్గాస్తోత్రం చదువుకోవటం చాలా మంచిది ఈ ఈ రాశి వాళ్ళు దుర్గా దుర్గాస్తోత్రం చదువుకుంటే తెలియకుండా మనకి జాయింట్ దగ్గర పెయిన్స్ వస్తూ ఉంటాయి ఈ నెలలో అంటే ఎంత రాహు మనకి దైనప్పటికీ కూడా మూర్తివంతంతో సరిగా లేదు కాబట్టి దాని మూలంగా జాయింట్ పెయిన్స్ అంటే అంటే ఇప్పుడు మనం అన్నీ జాయింట్లే మన శరీరం అంతా జాయింట్లే ఇంకా చేతి వేళ్ళ దగ్గర జాయింట్ రావచ్చు ఈ మెడ దగ్గర అక్కడ నొప్పులు రావచ్చు అదేమి పెద్ద బాధించే కానీ మొత్తానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దుర్గా స్తోత్రం దుర్గా కవచం అని యూట్యూబ్లో మనం కనుక లాగిన్ అయితే దుర్గా కవచం చదువుకుంటు వినండి కనీసం చాలు రాహు యొక్క సంపూర్ణమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు కేతు అనుకోండి కేతు గ్రహం ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తున్నారు కేతు వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు వృశ్చిక రాశి అంటే అష్టమ రాశిలో ఉన్నారు అని అర్థం స్థితిలో ఉన్నాడు అష్టమం అంటే ఏంటి ఆరోగ్యం ఆయుష్యం ఇవన్నీ కూడా అష్టమస్థానం అంటే ఇప్పుడు మనం ఏం చెప్పుకోవాలి అష్టమస్థానంలో సంచరించేటువంటి యొక్క కేతువు ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి అష్టమం అంటే ఆరోగ్య స్థానం కాబట్టి ఉచకేతు అక్కడ ఉన్నాడు కాబట్టి ఆరోగ్యం బాగా ఉంటుంది అని చెప్పాలి అది చాలా వెరీ సింపుల్ రీజనింగ్ మనం ఆ విధంగా చేసుకోవాలి చాలా ఆరోగ్యం బాగా ఉంటుంది అని చెప్పుకోవాలి ఇంకా ఆధ్యాత్మికమైనటువంటి యొక్క కార్యక్రమాల్లోనూ ధార్మికమైనటువంటి యొక్క కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు ఈ యొక్క మేషరాశి వారు వీళ్ళు ఏం చేస్తారంటే సూర్యుడు యొక్క ఆరాధన సూర్య ఆరాధన చేసుకోవడం అంటే సూర్యుడికి ఎదురుకుండా నిలబడి ఓం సూర్యాయ నమ అని అనుకోవచ్చు ఓ నూటొమ్మిది పర్యాములు లేదా ఇరవై ఒక్క పర్యామైనా అనుకోండి తర్వాత సూర్య అష్టోత్తరం చదువుకోండి అష్టోత్తరం ఉన్న చాలా పుస్తకాలు ఉన్నాయి సూర్య అష్టోత్తరం అన్ని పుస్తకాల్లోనూ ఉంటుంది లేదా యూట్యూబ్లోకి వెళ్ళినా దొరుకుతుంది అది చదువుకోండి చక్కగా సూర్యారాధన ఏ విధంగానైనా సూర్యారాధన చేసుకోండి ఇంకా ఎక్కువ ఫలితాలు మనకు వచ్చేటువంటి యొక్క విశేషాలు ఉన్నాయి అష్టమ స్థానంలో అష్టమస్థానంలో స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్యం బాగా ఉంటుంది ఇక శని వారు ఏ విధంగా సంచారం చేస్తున్నారు అంటే మకర రాశిలో ఆయన స్వక్షేత్రం అంటే ఆయన ఇంటూ ఆయనే స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు మకర రాశి మేషరాశి వారికి ఏమవుతుంది రాజ్యస్థానం అవుతుంది అంటే పదింట రాజస్థానంలో సంచారం చేస్తున్నటువంటి యొక్క ఈ శని స్వక్షేత్రంలో ఉన్నారు కాబట్టి సంఘంలో మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి గురుబలం వలన ఈ ఈ శని బలం రెండు కూడా తోడయ్యి మంచి కార్యక్రమాలన్నీ కూడా జయప్రదంగా చేసుకోగలుగుతారు వివాహాది కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి తర్వాత ఈ రాశిలో ఉండేటువంటి యొక్క విద్యార్థులకి చదువు బాగా వస్తుంది వ్యాపారస్తులకి గురు శనుల యొక్క తర్వాత రాహు యొక్క విశేషం మూలంగా లాభాలు బాగానే వస్తాయి మంచి వ్యాపారం జరుగుతుంది ఉద్యోగస్తులకి మంచి సా అనుకూలమైనటువంటి యొక్క సమయం తర్వాత స్త్రీలకి కళాకారులకి కూడా గుర్తింపు లభిస్తుంది వాళ్ళ ప్రతిభకి తగినటువంటి యొక్క గుర్తింపు లభిస్తుంది తర్వాత వ్యవసాయదారులకి పంటలు పర్వాలేదు రెండు పంటలు దిగుబడి బాగానే ఉంటుంది వ్యవసాయదారులు ఇలా వ్యాపారస్తులు వీళ్ళందరినీ చెప్పుకున్న తర్వాత చేతి వృత్తిదారులందరికీ కూడా బాగానే ఉంటుంది ఇకపోతే ఇప్పుడు ఇప్పుడు వివాహములు కూడా అయ్యేటువంటి యొక్క పరిస్థితుంది అంతకితం వివాహం కానటువంటి యొక్క కన్యలకి ఈ రాశిలో ఉండే వాళ్ళకి వివాహం అవుతుంది అలాగే బ్రహ్మచారులకు కూడా ఇంతవరకు వివాహం కానటువంటి వాళ్ళు ఈ మేషరాశిలో వారికి ఎక్కువగా ఎక్కువగా అవకాశాలు కనబడుతున్నాయి వివాహానికి ఉద్యోగ అవకాశాలు కూడా కనబడుతున్నాయి అంటే ఉద్యోగము ఇవన్నీ కూడా ఒరిజినల్గా మీ యొక్క జాతకాన్ని పరిశీలన చేసి అక్కడ ఎలా ఉందో చూసుకొని అక్కడ నుంచి మనం రావాలి అయినా ఇక్కడ గోచార రీత్యా కూడా కొంత ఎక్కువగా దోహదం చేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయని మనం చేశాను పోతే రవి రవి ఏ విధంగా సంచారం చేస్తూ ఉన్నారు ఇప్పుడు రవి కన్యా ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా కన్యా రాశిలో సంచారం చేస్తారు పదిహేడు నుంచి నెలాఖరు వరకు కూడా తులారాశిలో సంచారం చేస్తారు అంటే ఇప్పుడు మేషరాశికి కన్యారాశి అది ఏమవుతుంది ఆరో రాశి అవుతుంది అంటే కన్యారాశిలో రవి సంచారం చేస్తున్నాడు అంటే కన్యా అధిపతి బుధుడు అంటే బుధుడు రవి ఇద్దరు కూడా పరమమిత్రులు కనుక మిత్రక్షేత్రంలో ఆయన రవి కన్యారాశి మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు కనుక ఆ యొక్క ఫలితాలు మేషరాశి వారికి బదులు అంటే ఒకటి నుంచి పదిహేడు పదిహేడు నుంచి తర్వాత అంటే ఏడవ రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అది తులారాశిలో సంచారం చేస్తాడు తులారాశిలో సంచారం చేస్తున్నటువంటి సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు మాత్రమే లభిస్తాయి అయితే ఏడవ రాశిలో కనుక రవి సంచారం చేస్తూ ఉండేటట్లయితే శత్రుక్షయం జరుగుతుంది అని కూడా ఉన్నది అంటే ఆరో ఆరో రాశికి శత్రుక్షయం ఏడు సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు కాబట్టి ఆరోగ్యం మొత్తం మీద పర్వాలేదు రవి ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు కాబట్టి మొత్తం మీద రెండికి రెండు ఒకటి నుంచి పదిహేడు పదిహేడు నుంచి నెలకరి వరకు చూసుకుంటే యావరేజ్గా ఆరోగ్యం బాగానే ఉంటుంది కుజగ్రహం యొక్క సంచారం ఎలా ఉంది వాటి ఫలితములు మేషరాశి మీద ఎలా ఉంటుంది కుజం ఇప్పుడు మేషరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు అది ఆయనకి స్వక్షేత్రం కుజుడికి స్వక్షేత్రం మేషరాశి ఇప్పుడు మనం చెప్పుకునేది మేషరాశి మేషరాశి అంటే మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు ఆయన ఇప్పుడు మేషరాశి వారికి కుజగ్రహం యొక్క సంచారం ఫలితాలు ఎలా ఉంటాయో మనం పరిశీలన చేద్దాం కుజుడు ఈ నెల అంటే అక్టోబర్ నెల నాలుగవ తారీఖు వరకు కూడా మేషరాశిలో సంచారం చేస్తారు అంటే ఒక నాలుగు రోజులు అంతే అప్పుడు సక్షేత్రంలో ఉంటారు కాబట్టి మేషరాశికి అధిపతి కుజుడే కాబట్టి నాలుగవ తారీఖు ఉదయం పది గంటల పదకొండు నిమిషం నుండి వక్రించి మీనరాశిలో సంచారం చేస్తారు అంటే మేషరాశికి అధిపతి అయినటువంటి ఒక కుజుడు మీనరాశిలో సంచారం చేస్తారు వక్రించి అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళాడు మీనరాశికి అధిపతి గురువుగారు గురువుగారునూ కుజుడు ఇద్దరు కూడా మిత్రులే కాబట్టి రాశ్యాధిపతి అయినటువంటి యొక్క కుజుడు మేషరాశి వారికి వ్యయంలో సంచారం చేస్తూ మిత్రస్య క్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి వ్యయాన్ని చేయిస్తారని చెప్పి నన్ను చెప్పుకోవచ్చు ఏదైనా కొన్ని అంటే స్థలం కానీ పొలాలు తర్వాత గృహాలు అపార్ట్మెంట్లు ఇలాంటిది ఏదైనా కొన్ని తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే కుజుడు ఎలర్జీ సంబంధించినటువంటి వాడు కాబట్టి కాస్త ఎలర్జీ వ్యాధులు ఏమన్నా పొడసూపేటువంటి యొక్క అవకాశాలు కొద్దిగా ఉన్నాయి కాబట్టి ఆహార విహారాదుల పట్ల జాగ్రత్త వహిస్తే అలాంటివేవి దళిదగరికి రావు ఇది ఈ యొక్క కుజగ్రహం యొక్క సంచారం మేషరాశి వారికి వారి మీద ఉండేటువంటి యొక్క ప్రభావం మనం తీసుకోవాల్సినటువంటి యొక్క జాగ్రత్తలు ఇక శుక్రగ్రహ సంచారం ఏ విధంగా ఉంటుందో పరిశీలన చేద్దాం శుక్రగ్రహం ఒకటి నుంచి ఇరవై మూడు వరకు సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటారు ఒకటి నుంచి ఇరవై మూడు వరకు సింహరాశి అంటే ఏమైందండి పంచమ రాశి అయింది పంచమరాశిలో సంచారం చాలా బాగుంది ఎందుకంటే పంచమం అంటే సంతానం అది రవి క్షేత్రం కాబట్టి సంతానం కాస్త మంచి అభివృద్ధిలోకి వస్తారు వాళ్ళకి మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి ఒక పొజిషన్లోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి గోచార శుక్రుడు పంచమంలో సింహరాశిలో సంచారం చేస్తున్నటువంటి యొక్క ప్రభావం మూలంగా ఇందులో ఒక ముఖ్యమైనటువంటి యొక్క విశేషం ఒకటి ఉంది ఇక్కడ మనకి ఏంటంటే అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నుండి గోచార రీత్యా రవి తులారాశిలో ప్రవేశం చేస్తాడు కాబట్టి రవి శుక్రులకి పరివర్తన యోగం అనేటువంటిది రాబోతుంది పద్దెనిమిదవ తారీఖున అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున ఇది చాలా మంచి అత్యంత శుభ ఫలితాలను ఇస్తుంది శుక్రగ్రహం ఈ యొక్క మేషరాశి వారికి అది గమనించాలి ఇరవై మూడు మధ్యాహ్నం నుంచి కన్యా రాశిలో ప్రవేశం చేస్తారు శుక్రగ్రహం అది శుక్రుడికి బుధుడికి ఇద్దరికి కూడా మిత్రులే కాబట్టి కన్యారాశికి అధిపతి బుధుడే కాబట్టి ఆ సంచారం కూడా చాలా బాగా ఉంటుంది తర్వాత బుధగ్రహం యొక్క సంచారం ఏ విధంగా ఉన్నది బుధగ్రహ సంచారం తులారాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే సప్తమంలో సంచారం చేస్తూ ఉన్నాడు తులారాశికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడికి శుక్ర బుధులు ఇద్దరు కూడా పరమమిత్రులు కాబట్టి అది కూడా బాగానే ఉంటుంది అంటే సప్తమంలో మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి బుధుడు తులారాశిలో బాగా ఉంది ఇప్పుడు ఒక్కొక్క మాసాధిపతినే తీసుకుందాం అంటే ప్రతి నక్షత్రానికి కూడా ఆ మాసానికి ఆ ఈ నెలకి ఒక అధిపతి ఉంటాడు అది ఒక గ్రహం ఆ గ్రహ పరిస్థితి కూడా మనం వేరు చేసుకోవాలి ఇన్ని మనం చెప్పుకున్నప్పటికీ కూడా గోచార రీత్యా ఈ రవి సంచారం ఈ తర్వాతనే మనం గురు సంచారం శని సంచారం రాహుకేతుల సంచారం ఇన్ని చెప్పుకున్నప్పటికీ కూడా మాసాధిపతులు అని ఉంటారు వాళ్ళని కూడా మనం విస్మరించడానికి వీల్లేదు వాళ్ళని కూడా పట్టుకోవాలి అంటే మాసాధిపతులు ఇప్పుడు ఈ ఒక్కొక్కళ్నే పరిశీలన చేద్దాం ఈ మేషరాశిలో ఉండేటువంటి నక్షత్రాలు ఏమిటి మొట్టమొదటిగా అశ్విని నక్షత్రం ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా అశ్విని నక్షత్రానికి రాహు అధిపతిగా ఉంటాడు మొదటి ఒకటి నుంచి పదిహేడు వరకు రాహు రాహు ప్రతి దాంట్లో కూడా ఆలస్యం అవుతూ ఉంటుంది కొన్ని కొన్ని ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి అందుకోసమని చెప్పిననే ఆ రాహుకి దుర్గా కవచం చదువుకోండి ఇందాకనే మనం చెప్పుకున్నాం రాహు గురించి చెప్పుకున్నప్పుడు అలాగే దుర్గా కవచం తప్పకుండా చక్కగా చదువుకోండి అట్లాగే తర్వాత పదిహేడు తర్వాత నుంచి నెలాఖరు వరకు కూడా శుక్రుడు మాసాధిపతిగా ఉంటాడు ఈ యొక్క అశ్వినీ నక్షత్రం వాళ్ళకి శుక్రుడు చాలా యోగకారకుడు శుభప్రదమైనటువంటి యొక్క గ్రహం కాబట్టి శుక్రుడు సంచారం అన్ని విధాలు కూడా చాలా బాగా ఉంటుంది కాబట్టి రాహువుకి దుర్గా స్తోత్రం చదువుకోండి శుక్రుడికి మీరు లక్ష్మీ అష్టోత్రం చదువుకోండి అట్లాగే ఇందాక ఆరాధన అని చెప్పిన అన్నా అది తప్పకుండా చేసుకోండి భరణి నక్షత్రం వారికి ఎలా ఉంటుంది భరణి నక్షత్రం వారికి ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా అధిపతి కేతువు కేతు అంటే కాస్త ఆధ్యాత్మిక చింతనని ధార్మిక చింతన ఇలాంటివి కలిగేస్తాడు కాస్త పట్టుదలతోటి మొత్తానికి కార్యాన్ని సాధిస్తారు ఏ కార్యాన్ని తలపెట్టినా దాన్ని సాధిస్తారు అట్లాగే పై అధికారుల యొక్క మనలల్ని కూడా పొందుతారు వీళ్ళు ఆ కార్యక్రమాన్ని చాలా జాగ్రత్తగా సాధించే వరకు నిద్రపోరు ఆ ఫలితాన్ని పొందేంత వరకు కూడా వీరు ప్రయత్నం చేస్తూనే ఉంటారు సాధిస్తారు ప్రయత్ కార్య సిద్ధి జరుగుతుంది అది కేతు తర్వాత నెక్స్ట్ హాఫ్ అంటే పదిహేడు తర్వాత నుంచి నెలాఖరి వరకు కూడా రవి మాసాధిపతిగా ఉంటాడు రవి ఆరోగ్యాన్ని ఇస్తాడు బాగానే ఉంటుంది అందువల్ల వీరు భరణీ నక్షత్రం వారు రవికి అంటే సూర్యారాధన చాలా ప్రాముఖ్యత వహిస్తుంది సూర్యారాధన చేసుకోండి ఇందా కేతు చెప్పినప్పుడు కూడా ఇదే చెప్పాం కాబట్టి ఆ సూర్యారాధనే ఆ సూర్యుడికి ఓం సూర్యాయ నమ అని ఓ ఇరవై ఒక్క పర్యాన్ని చదువుకోండి అలాగే ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోండి లేదా స్వామివారి యొక్క అష్టోత్రం చదువుకోండి సమయం ఉన్నవాడు మూడు చేయండి లేనివాడు ఏదో ఒకటి చేసుకోండి మొత్తాన్ని సూర్యారాధన మాత్రం చేసుకోండి లక్ష్మి అష్టోత్తరంగా చేసుకోండి తర్వాత కృర్తిగా నక్షత్రం వారికి మేషరాశిలో ఒక పాదం కృతిగా మేషరాశిలో ఉంటుంది కుర్తికా నక్షత్రం వాళ్ళకి ఒకటి నుంచి పదిహేడు వరకు శని ఆధిపతిగా ఉంటాడు శని ప్రతి కార్యంలోనే విలంబనం ఆలస్యం జరుగుతూ ఉంటుంది మనకు టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటాం ఈ కార్యక్రమం అవుతుందా లేదా అవుతుందా లేదా ఏమిటిదని దానికి టెన్షన్ ఫీల్ అయ్యేటట్టుగా చేస్తాడు శని నరముల మీద ఒత్తిడి కలిగి చేస్తూ ఉంటాడనమాట అదే టెన్షన్ అంటే కాబట్టి ఆ శనికి మీరు శని స్తోత్రం చదువుకోండి సమాభాసం రవిపుత్రం హిమాగ్రజం ఛాయా మార్తాను సంభూతం తమ్ నమామి శనీశ్వరం అది ఒక ట్వంటీ వన్ టైమ్స్ ఇరవై ఒక్క పర్యావరణం చదువుకోండి తర్వాత నెక్స్ట్ పద్దెనిమిది నుంచి నెలాఖరు వరకు కూడా రాహు మాసాధిపతిగా ఉంటాడు కనుక రాహు మాసాధిపతి కావంటే అన్నీ ఆలస్యంగా జరుగుతూ ఉంటాయి దాని అయితే ఒరిజినల్గా మీకు రాహు ఇందాక మనం ఆ సంచారం బానేందు కానీ మాసాధిపతిగా వచ్చేటువంటి యొక్క రాహు గురించి ఆ దుర్గా కవచాన్ని చదువుకోవడం చాలా మంచిది ఆ కాళ్ళ నొప్పులు జాయింట్ పెయిన్స్ అవి కూడా ఉండవు సూర్యారాధన చేయండి ఆదిచ్యవదయ స్తోత్రం కానీ సూన్యానమూర్తి వారి యొక్క అష్టోత్తర చతనామావళి కానీ ఓం సూర్యాయ నమ అని అనుకోవటం కానీ ఇవన్నీ కూడా సూర్యారాధన తప్పకుండా చేయండి దుర్గా కవచాన్ని తప్పకుండా చదువుకోండి శని స్తోత్రాన్ని చదువుకోండి ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య తొమ్మిది ఒకటి రెండు మూడు ఆరు తేదీలు ఆది బుధ గురువారాలు వీళ్ళకి కలిసి వచ్చేటువంటి యొక్క తిథులు కలిసి వచ్చేటువంటి యొక్క వారాలు సంఖ్యలు తేదీలు సర్వేజనా జనా సుగునో స్వస్తి